మనకు ఒక టాలెంట్ ఉంది కదా, ఐడెంటిఫై చేశారనే వెళ్తాం కదా, చేసాము సినిమాలు వస్తాయి. నాకు తెలిసి ఇండస్ట్రీలో క్యాస్ట్ మూల్ అనే క్యారెక్టర్లు ఎవరో క్యాస్ట్ మూల్ అనే క్యారెక్టర్లు రావు. ఎందుకంటే ఒకే క్యాస్ట్ హీరో, ఆ క్యాస్ట్ ఒక అదే క్యాస్ట్ కమ్మిందని హీరోయిన్, మొత్తం టెక్నీషియన్స్ అంతా ఒకటే క్యాస్టు, ఆ కెమెరామ్యాన్ కూడా అదే క్యాస్టు పెట్టుకుని, లైట్లు మోసేవాడు కూడా అదే క్యాస్టు, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఇళ్లలో లొకేషన్స్లో సినిమాలు తీసి పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఆ క్యాస్ట్ ల్యాబుల్లోనే చేసి ఆ క్యాస్ట్ థియేటర్లో రిలీజ్ చేసి ఆ క్యాస్ట్ వాళ్ళు ఒక్కళ్ళని చూడమని చెప్పి ఒక సినిమా తీయమని చెప్పండి, క్యాస్ట్ ఫీలింగ్ ఉంది తేలిపోద్ది సినిమా ఇండస్ట్రీ. దర్ ఈజ్ నో క్యాస్ట్ ఫీలింగ్ సార్, ద ఓన్లీ క్యాస్ట్ ఈజ్ అవసరం. ఈ క్యారెక్టర్కి ఈయన అవసరం పేర్లు పెట్టి, అంతేగాని కులాలు పెట్టి క్యారెక్టర్లు ఎవరు సార్? మీకు ఇష్టమైన నటుడు ఎవరు సార్? నాకు ఏదున్నా మా చిరంజీవి గారే. నటి? నటి అంటే చాలా, సావిత్రి గారి దగ్గర నుంచి, సౌందర్య గారి దగ్గర నుంచి. డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ మా గురుగారు దాసనారాయణరావు గారు. విలనో మోహన్ బాబు ముందే చెప్పేసిన, నేను ఆయన చూసి ఇండస్ట్రీలోకి వచ్చా. అది ఇప్పటి వరకు మీరు చేసిన మూవీలు ఏది బాగా మీకు సార్? నేను ఐ గెట్ టేక్ చిన్నది పెద్దది ఐ టేక్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ ఆల్ మై ఫిల్మ్స్. మరి మీ అన్నయ్య గారిది ఏ మూవీ ఇష్టం బాగా? మా అన్నయ్య గారు ఫ్లాప్ సినిమాలు కూడా ఇష్టం సార్ నాకు. పవన్ కళ్యాణ్ గారిది ఫ్లాప్ సినిమాలు ఇష్టం నాకు. బాలయ్య గారు, నాకు బాలయ్య గారు మంచి ఫ్రెండ్. బాలయ్య అన్ని సినిమాలు చూస్తాను, ఆల్మోస్ట్ 7-8 సినిమాలు చేశాను ఆయనతో. మంచి జర్నీ, మంచి ఈక్వేషన్. ఆయన జూన్10 పుట్టినరోజు, నేను 9. ఇంక మీ ఇద్దరం కూర్చుంటే చాలా కష్టం. ఓకే, నాకు చాలా ఇష్టం బాలయ్య. హాయ్ ది విజయ్ దేవరకొండ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.